హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు మీకు జస్ట్ 10 మినిట్స్లో నెయ్యి రవ్వ రవ్వగా ఎట్లా రావాలో చూపిస్తానండి. ఇది మీగడ, ఇది పాల మీద పెరుగు మీద తీసిన మీగడ. ఇది నాది ఒక 10 డేస్ది అండి. ఈ మీగడ 10 డేస్ నుంచి తీసి పక్కన పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. అయితే ఫస్ట్ మనం మీగడ ఏ గిన్నెలు అయితే తీసి పెట్టుకుంటామో అందులో అడుగుకు ఫస్ట్ పెరుగు వేసుకోవాలి. కొంచెం మొదటగా పెరుగు వేసుకున్న తర్వాత రోజు మీగడ మనం ఇందులో కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ మీగడంతా నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. నేను ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నాను మీగడంతా. మనం ఫస్ట్ పెరుగు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీగడంతా తోడుకుంటుంది. సో మనకి నెయ్యి రవ్వ రవ్వగా రావడానికి అది కూడా ఒక కారణము. సో ఇది నేను ఒక 2 రౌండ్స్ మిక్సీ తిప్పుతాను ఫస్ట్. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా, ఎక్కువ చేసుకోవద్దండి, మళ్ళీ మనకు పైకి వచ్చేస్తుంది. కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అయితే మనం మీగడ వేసుకునేటప్పుడు ఆన్ ఆఫ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇందులోకి నేను ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నా. అయితే ఎక్కువసేపు వేసుకోవద్దండి, మళ్ళీ మనకు వెన్న కరిగిపోతుంది కనుక జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తూ 1-3 టైమ్స్ వేసుకోవాలి. సో ఆన్ ఆఫ్ చేసుకుంటూ నేను ఒక 4 రౌండ్స్ వేసాను. ఇప్పుడు నేను లిడ్ తీస్తాను చూడండి. ఇదిగోండి నేను మిక్సీ జార్ లిడ్ తీస్తే ఇదిగోండి మనకు పైకి వెన్న అంతా పైకి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. సో వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఇలా చేత్తో మనము వెన్నంతా ఒకవైపు కనుక్కోవాలి. అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ పడితే మనకి ఇట్లా రాదండి, అందుకే జస్ట్ ఆన్ ఆఫ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి మీగడను. నేను ఇదిగోండి వెన్న వచ్చింది, నేను పక్క బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇట్లాగే మొత్తం తీసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో వెన్న ఏం లేదు, నేను మొత్తం ఇక్కడ తీసుకున్నాను ఇదంతా వెన్న. అయితే మనకు మీగడ బాగా రావాలంటే కూడా పాలు సిమ్లో పెట్టి వేడి చేయాలి. ఆ తర్వాత కూడా కొంచెంసేపు క్యాప్ పెట్టకుండా ఉండాలి. క్యాప్ పెట్టకుండా ఉంటే పాల పైన మనకి మీగడ వేరుకుంటుంది. దాన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు మీగడ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఈ వెన్నని 1-3 టైమ్స్ వాటర్ వేసి బాగా కడుక్కోవాలి. అప్పుడే మనకు నెయ్యి రవ్వ రవ్వగా వస్తుంది. నేను ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నా. సో ఇట్లా అనుకుంటూ మనము వెన్నని బాగా కడుక్కోవాలి. ఇట్లాగే 2-3 టైమ్స్ కడుక్కోవాలి. మనకి ఈ తెల్లది ఈ పెరుగులాగా మజ్జిగలాగా ఉండే కలర్ పోయి మనకు వాటర్ కలర్ వచ్చే వరకు కడుక్కోవాలి. ఇప్పుడు వెన్న అంతా ఒక సైడ్ కనుక్కున్నా. ఈ వాటర్ అంతా ఇప్పుడు మనం వంపేసుకుందాం. మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఆ వాటర్ వంపేసిన తర్వాత ఇదిగోండి ఇప్పుడు వాటర్ అంతా తెల్లగా పోయి మామూలుగా వాటర్ కలర్లో ఉన్నాయి. ఈ రేంజ్ వరకు మనం వెన్నను కడుక్కోవాలి. వెన్న శుభ్రంగా కడుక్కోకపోతే నెయ్యి స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు వెన్న కడుక్కోవడం అయిపోయింది కనుక ఈ వెన్ననంతా నేను ఒక బౌల్లోకి తీసుకుంటాను. సో ఇప్పుడు మనకి వెన్న రెడీ అయిందండి. దీన్ని ఒక మందంగా ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను నేను. దీన్ని ఇప్పుడు వేడి చేద్దాం స్టవ్ పైన పెట్టి. అయితే సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతుండాలి, ఎందుకంటే ఒక్కసారిగా పొంగు వచ్చేస్తుంది. బాగా కలుపుతూ ఉండాలి. నెయ్యి కరుగుతుంది. సో ఈ కరిగే నెయ్యిలోకి నేను ఒక 4 యాలకులు యాడ్ చేస్తున్నానండి. ఒక 4. సో ఈ కరుగుతున్నప్పుడే వేయాలి. యాలకులు ఎందుకు వేస్తున్నానంటే స్మెల్ మంచిగా ఉంటుంది, తర్వాత చాలా రోజులు నిలువ ఉంటుంది, అందుకే నేను యాలకులు వేస్తున్నాను. సో నెయ్యి వెన్న మొత్తం కరిగింది. సో ఈ కరిగిన వెన్న మనకి ఎలా వస్తుందంటే ఈ మొత్తం బురుగు అనేది పోయే వరకు మసలించాలండి. మనకు ఇట్లా కలుపుతూ లాస్ట్కి ఇట్లా తీసుకుంటే బ్రౌన్ కలర్ వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు ఆ కింద మడ్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అంతవరకు మనం కలుపుతూనే ఉండాలండి. బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి దగ్గర దగ్గరగా ఇది వచ్చేస్తుంది. మనకు మడ్ అనేది పేరుకుంటుంది చూడండి. సో అదంతా బ్రౌన్ కలర్లోకి, వైట్లో ఉంది కదా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనం ఇలాగే వెయిట్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మనకు నెయ్యి రావడానికి సిద్ధంగా ఉంది కనుక ఇలా నురుగు వచ్చేస్తుందండి. నెయ్యి వచ్చే టైంలో ఇలా బాగా నురుగు వస్తుంది.
కానీ ఇంకా కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఇదిగోండి మనం ఇంకా మనకు బ్రౌన్ కలర్ అనేది రాలేదు కింద మాట. అయితే వెన్నను మనం బాగా కడుక్కుంటే కూడా మనకు వేస్టేజ్ అనేది ఎక్కువ రాదు, నెయ్యి ఎక్కువ వస్తుంది. కొంచెం పెద్దగా మందంగా ఉన్న బౌలే తీసుకోవాలి, లేకపోతే మనకు నెయ్యి అడుగంటుతుంది. ఇదిగోండి కలుపుకుంటే మనకు కింద బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది. మనం తీస్తే కూడా ఇదిగోండి మనకి, నేను నెయ్యి బాగా వెన్న బాగా కడుక్కున్నా కనుక నాకు వేస్టేజ్ అనేది ఎక్కువ రావట్లేదు. ఇదిగోండి మనం కలిపితే బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది కనుక ఇంకా మనం ఆపేసుకుందామండి స్టవ్. ఇదిగోండి బ్రౌన్ వచ్చేసింది, నేను స్టవ్ ఆపేసాను. ఇదిగోండి మనకు కింద బ్రౌన్ కలర్లో కనిపిస్తుంది చూడండి. ఈ రేంజ్కి వచ్చేసరికి మనం వెయిట్ చేసుకోవాలి. ఈ నెయ్యి చల్లగా అయిన తర్వాత మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదండి, దాంతో మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు నెయ్యి చల్లగా అయింది కదా, నేను ఒక బౌల్లోకి టీ ఫిల్టర్తో ఉంచుకుంటున్నాను. చూడండి మడ్డ అంతా పైకి వచ్చేసింది, మనకి నెయ్యి కిందికి ఉంది. సో ఈ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనకి ఇది పేరుకున్న తర్వాత వైట్గా అవుతుంది. అయితే ఇది ఒక రోజంతా ఇట్లాగే కదలకుండా ఒక దగ్గర పెట్టాలి, క్యాప్ పెట్టేసి. అప్పుడే మనకు నెయ్యి రవ్వరవ్వగా అవుతుంది. కదిలించడం కానీ ఫ్రిడ్జ్లో పెట్టడం కానీ చేయొద్దు, మళ్ళీ మనకు నెయ్యి రవ్వరవ్వగా కాదు. ఓకే, చూడండి నేను ఒక రాత్రి అంతా కదిలించకుండా ఉండేసరికి నెయ్యి మనకి ఇదిగోండి ఇదిగోండి రవ్వలాగా ఇలా వచ్చింది మనకి. ఇదిగోండి చూస్తున్నారు కదా మొత్తం రవ్వలాగా. సో ఈ ప్రాసెస్ సేమ్ ఫాలో అయితే మీరు కూడా ఇలాగే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.